ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. ఈరోజు మనము సిటికొర డివ్ ఆధ్వర్యంలో బ్రిడ్జ్ కోర్స్ డిజిటల్ పాఠాలకు స్వాగతం. ఈరోజు బ్రిడ్జ్ కోర్స్ డిజిటల్ పాఠాల్లో భాగంగా ఈరోజు మనము 1, 2, 3 తరగతులకు గణితంలో సంబంధించినటువంటి కాలం గురించి తెలుసుకుందాం. కాలం ఏంటిది? కాలం దీని ఇంగ్లీష్లో ఏమంటాం? టైం. మనము రోజు ఎన్నో పనులు చేస్తుంటాం. ఏ పనులు చేస్తుంటాం చెప్పండి ఒకసారి? ఆటలు ఆడుకోవడము, తినడము, ఇంకా చదువుకోవడము, పడుకోవడం, ఇవన్నీ పనులు చేస్తుంటాం. అయితే కొన్ని పనులు ఒక్కొక్క టైంలో చేస్తుంటాం కదా. ఇక్కడ డిస్ప్లే మీద చూడండి ఒకసారి, ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? నిద్ర లేస్తున్నాడు. వెరీ గుడ్. నిద్ర లేవడం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు జరుగుతుంది? వెరీ గుడ్, ఉదయము. ఓకేనా? నిద్ర లేవడం అనేది ఉదయము. తర్వాత డిస్ప్లే మీద అట్లే చూడండి. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? స్కూల్లో చేస్తున్నారు. స్కూల్లో ఎప్పుడు చేస్తాం మనం భోజనము? మధ్యాహ్నం టైంలో. వెరీ గుడ్ కదా. నెక్స్ట్ డిస్ప్లే చూడండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు. ఓకేనా? ఈ ఆటలు ఆటలు ఎప్పుడు ఆడుకుంటారు? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా? వెరీ గుడ్, సాయంత్రము. వెరీ గుడ్. నెక్స్ట్ డిస్ప్లే మీద అట్లే చూడండి, స్క్రీన్ మీద. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక అబ్బాయి లైట్ కింద కూర్చొని రాత్రి చదువుకుంటున్నాడు కదా. వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు? అమ్మ, ఆ బాబు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నారు. అంటే ఇది నిద్రపోతున్నారంటే ఇది ఏంటన్నట్టు? రాత్రి. ఓకేనా? మనము రాత్రి అవుతుందని గుర్తుపట్టాలి. ఈ విధంగా మనము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి గుర్తుపట్టగలుగుతాము. అలాగే ఇప్పుడు మనం రోజు చేసే పనులు ఒక వరుస క్రమంలో ఎలా గుర్తుపట్టాలనో, ఎలా గుర్తుపట్టాలనో తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు, రెడీ ఉన్నారా? ఓకే, రైట్. ఇక్కడ డిస్క్రీన్ మీద చూడండి ఒకసారి. అక్కడ మొదటి బొమ్మల ఒక అమ్మాయి స్కూల్కి వెళ్తున్నది, తర్వాత బొమ్మలో ఒక అబ్బాయి స్నానం చేస్తున్నాడు, తర్వాత బొమ్మలో ఒక అమ్మాయి నిద్రకెళ్ళేస్తుంది, తర్వాత బొమ్మలో స్కూల్లో పాఠాలు పిల్లలు వింటున్నారు, తర్వాత బొమ్మలో ఒక అబ్బాయి నిద్రపోతున్నాడు, తర్వాత బొమ్మలో పిల్లలు భోజనం చేస్తున్నారు, తర్వాత బొమ్మలో ఆటలు ఆడుకుంటున్నారు, తర్వాత బొమ్మలో ఒక అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంది, తర్వాత బొమ్మలో పిల్లలు చదువుకుంటుంది ఒక అమ్మాయి. వీటిని ఒక ఆర్డర్ క్రమంలో రాయాలి. కింద గడిలలో మొదటి పని ఏం చేస్తామో గుర్తుపట్టే దానికి 1 నెంబర్ వేసి తర్వాత పనికి 2 నెంబర్ వేసుకుంటా వెళ్ళాలి. అందులో భాగంగా మనం ఇప్పుడు చూద్దాం. మొదటి పని ఏం చేస్తాం? మనము నిద్రలేస్తాం, దానికి 1 నెంబర్ వేయాలి. తర్వాత పని ఏంటిది? స్నానం చేయడం, దానికి 2 నెంబర్ వేయాలి. తర్వాత పని ఏం చేస్తాము? స్కూల్కి వెళ్తాం. వెరీ గుడ్. స్కూల్కి వెళ్తాం కాబట్టి స్కూల్ కింద బొమ్మ కింద గడిలో 3 నెంబర్ వేయాలి. తర్వాత ఏం చేస్తాం? స్కూల్లో మనం పాఠాలు వింటాం. ఆ పాఠాలు ఉన్న బొమ్మ ఉందా, దాని కింద గడిలో 4 నెంబర్ వేయాలి. తర్వాత ఏం చేస్తాం? స్కూల్ మధ్యాహ్నం భోజనం, మధ్యాహ్నంలో లంచ్ చేస్తాం. ఆ లంచ్ బొమ్మ కింద ఆ గడిలో 5 నెంబర్ వేయాలి. తర్వాత ఏం చేస్తాం? స్కూల్ అయిపోతుంది కదా సాయంత్రం, అప్పుడు సాయంత్రం అయిపోగానే స్కూల్ బొమ్మ ఉంది, ఆ సాయంత్రం ఒక అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంది, ఆ కింద గడిలో 6 నెంబర్ వేయాలి. తర్వాత ఏం చేస్తాం? స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆడుకుంటాం. ఆ ఆడుకున్న బొమ్మ ఉందా, దాని కింద 7 నెంబర్ వేయాలి. తర్వాత ఆడుకున్న తర్వాత ఏం చేస్తాం? ఏం చేస్తాం? చదువుకుంటాం. ఒక అమ్మాయి చదువుకుంటూ చూసిట ఆ బొమ్మ కింద ఉన్నటువంటి గడిలో 8 వేయాలి. చదువుకున్న తర్వాత ఏం చేస్తాం? లాస్ట్కు నిద్రపోతాం రాత్రి. నిద్రపోతున్న బొమ్మ కింద గడిలో 9 నెంబర్ వేయాలి. ఈ విధంగా వరుస క్రమంలో వేయాలి. ఇప్పుడు వరుస క్రమంలో ఉన్నటువంటి ఈ బొమ్మలన్నీ చాట్ మీద ఒకసారి ఈ బోర్డు మీద స్క్రీన్ మీద చూడండి. ఒకసారి చూడండి పిల్లలు, వరుస క్రమంలో ఉన్నాయా ఇవి? ఓకే, ఒకసారి గమనించండి. ఓకే, ఉన్నాయా? వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనం చెప్పినాయే వరుస క్రమంలో రాశాము. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఒక విషయం తెలుసుకోవాలి, పనులు ఒక క్రమ పద్ధతిలో చేయాలి అంతే కదా. క్రమ పద్ధతిలో చేస్తే మనకు మంచి అలవాట్లు అలవడతాయి. అలా ఉదాహరణకు తీసుకుంటే, మనం కొద్దిగా నిద్ర లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాతనే స్నానం చేస్తాం అంతే కదా. స్నానం చేసిన తర్వాత బ్రష్ చేసుకుంటామా? చేసుకోము కదా. బ్రష్ చేసుకున్న తర్వాతనే స్నానం చేయాలి. ఇట్లా వరుస క్రమంలో పనులు చేస్తే మనకు మంచి అలవాట్లు అలవడతాయి. ఓకేనా పిల్లలు, అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు కొన్ని పనులు
తక్కువ సమయం పడతాయి, కొన్ని పనులకు ఎక్కువ సమయం పడుతుంది. ఓకేనా పిల్లలు? ఏవి తక్కువ సమయం పడతాయి, ఎక్కువ సమయం పడతాయో మనం ఒకసారి ఈ చార్ట్లు ఈ స్క్రీన్ చూడండి. ఒకసారి స్క్రీన్ చూడండి. స్క్రీన్ స్క్రీన్ చూసారా? ఇక్కడ రెండు బొమ్మలు ఉన్నాయి. ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు? ముఖం కడుక్కుంటున్నాడు కదా. ఒక అబ్బాయి స్నానం చేస్తున్నాడు కదా. అబ్బాయి స్నానం చేస్తున్నాడు. ఏది తక్కువ సమయం పడుతుంది, ఏది ఎక్కువ సమయం పడుతుందో కింద గడిలో రాయండి. ఓకేనా? ముఖం కడుక్కునేదానికి ఏమో తక్కువ సమయం పడుతుంది కాబట్టి తక్కువ అని రాయండి. స్నానం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఎక్కువ అని రాయండి. ఓకే పిల్లలు, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. తర్వాత మనము పొద్దుగాల లేవగానే ఏం చేస్తాము? రెడీ అయ్యి వెంటనే స్కూల్కి వస్తామా? రాము, కొంచెం సమయం అయినాక వస్తాము. ఆ సమయాన్ని మనం ఎట్లా తెలుసుకుంటాము? కాలం ద్వారా తెలుసుకుంటాము. కాలం అంటే ఏంటిది? గడియారం ద్వారా తెలుసుకుంటాము. ఎట్లా తెలుసుకుంటాం? గడియారం ద్వారా ఆ సమయాన్ని గుర్తించి మనం స్కూల్ టైం అయిందని, 9 అయిందని మనం స్కూల్కు వస్తాం. దీని ద్వారా తెలుసుకుంటాం? గడియారము. గడియారం మీరు చూసిరా, గడియారం ఎప్పుడన్నా మెయిన్లలో ఉంటుంది గడియారం. ఓకేనా? ఇప్పుడు ఒకసారి స్క్రీన్ చూడండి. స్క్రీన్ మీద ఒక గడియారం కనబడుతుంది. ఇదేంటిది? గడియారము. మెయిన్లో ఉన్నట్టే ఉందా? ఓకే, వెరీ గుడ్. ఇది ఒక గడియారము. ఈ గడియారంలో మీకు అలా స్క్రీన్ మీద ఉన్నట్లే గడియారం మీకు ఏం కనబడుతున్నాయి? సంఖ్యలు కనబడుతున్నాయి. 1 నుంచి 12 వరకు ఉన్నటువంటి సంఖ్యలు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? సంఖ్యలు కనబడుతున్నాయి. ఎన్ని ఉన్నాయి? 12. ఓకేనా పిల్లలు? అలాగే ఇంకా గడియారంలో మనకి ఇంకేం కనబడుతున్నాయి? ఇంకేం కనబడుతున్నాయి చెప్పండి. వెరీ గుడ్. ముళ్ళు కనబడుతున్నాయి. ఒకటి చిన్న ముళ్ళు, ఒకటేమో పెద్ద ముళ్ళు. ఏం కనబడుతున్నాయి? చిన్న ముళ్ళు, ఒకటి పెద్ద ముళ్ళు. చిన్న ముళ్ళునేమో ఏమంటారు? గంటల ముళ్ళు అని. పెద్ద ముళ్ళునేమో నిమిషాల ముళ్ళు అంటాము. ఈ గంటలను ఏ విధంగా గుర్తించాలంటే చిన్న ముళ్ళు ఏ నంబర్ దగ్గర ఉంటే దాన్ని అన్ని గంటలు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 4 మీద ఉందనుకో చిన్న ముళ్ళు, 4 గంటలు అంటాం. 7 మీద ఉందనుకోండి, 7 గంటలు అంటాం. ఓకేనా పిల్లలు? అప్పుడు ఆ విధంగా గుర్తించాలి. ఓకేనా? తర్వాత ఈ రెండు ముళ్ళులు ఒకే వేగంగా తిరుగుతాయా, ఒకే స్పీడ్తో తిరుగుతాయా? అంటే తిరుగుతాయా? తిరగవు. గంటల ముళ్ళు అనేది నిమిషాల ముళ్ళు కంటే నెమ్మదిగా తిరుగుతుంది. గంటల ముళ్ళు అనేది, ఆ చిన్న ముళ్ళు అనేది నెమ్మదిగా తిరుగుతుంటుంది. పెద్ద ముళ్ళు అనేది కొంచెం వేగంగా తిరుగుతుంటుంది. ఇప్పుడు స్క్రీన్ చూడండి ఒకసారి. స్క్రీన్లో మీకు ఏం కనబడుతుంది? ఒక టైం ఉన్నది గడియారంలో. ఇప్పుడు దీన్ని చూసి మన టైం ఎంత ఉందో చెప్పండి ఒకసారి. ఎంత అవుతుంది? చిన్న ముళ్ళు ఎక్కడ ఉందో చూసుకోవాలి. చిన్న ముళ్ళు అంటే గంటల ముళ్ళు. ఏడుంది? 3 మీద ఉంది. టైం ఎంత అవుతుందని ఇప్పుడు? సరిగ్గా 3 అవుతుంది. అలాగే స్క్రీన్ మీద ఇంకో బొమ్మ చూడండి. ఇప్పుడు చిన్న ముళ్ళు ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది మీ పిల్లలు? 5 దగ్గర ఉన్నది. 5 దగ్గర ఉన్నది అంటే 5 గంటలు అవుతుంది అన్నట్టు. ఓకేనా పిల్లలు? అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ స్క్రీన్ మీద చూడండి. ఇక్కడ 3 గడియారాలు ఉన్నాయి మనకు. ఒక గడియారంలో ఏమో టైం 5 అవుతుంది, ఇంకో గడియారంలో ఏమవుతుంది? ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇంకో గడియారంలో 9 అవుతుంది. ఎందుకంటే చిన్న ముళ్ళు 9 మీద ఉన్నది కాబట్టి 9 అవుతుంది. ఓకేనా పిల్లలు? ఇప్పుడు చిన్న ముళ్ళు ప్రతి దాంట్లో చూడండి, 5 మీద ఉన్నది కాబట్టి ఫస్ట్ గడియారంలో 5 మీద ఉన్నది కాబట్టి 5 అవుతున్నట్టు. చిన్న ముళ్ళు 3 మీద ఉన్నది కాబట్టి 3 అవుతుందని చెప్తున్నా. 3 గంటలు అవుతుందని. 9 మీద ఉన్నది కాబట్టి చిన్న ముళ్ళు 9 అవుతుందని చెప్తున్నాను. కానీ నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉన్నది చూడండి, అన్నిటి మీద 12 మీద ఉన్నది. అంతేనా? సరిగ్గా 12 మీద ఉంది. 3 గడియారంలో 12 మీద నంబర్ మీదే ఉన్నది. నిమిషాల ముళ్ళు అనేది 12 నెంబర్ మీదే ఉండాలి. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. నిమిషాల ముళ్ళు 12 మీద ఉన్నట్టు ఉంటేనే అది కరెక్ట్. 3 గంటలు అవుతున్నట్టు, 5 గంటలు అవుతున్నట్టు, 9 గంటలు అవుతున్నట్టు. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ మనము ఇప్పుడు 7 గంటలు అయినప్పుడు నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది, గంటల ముళ్ళు ఎక్కడ ఉందో ఒకసారి స్క్రీన్ మీద గమనించండి. నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉన్నదమ్మా 7 గంటలు అయినప్పుడు? 12 మీద ఉంటుంది. గంటల ముళ్ళు ఎక్కడ ఉన్నది? 7 మీద ఉంటుంది. ఓకేనా పిల్లలు? ఓకే. ఈరోజు మనము ఒకసారి ఏం చెప్పుకున్నామో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈరోజు మనము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి బొమ్మల ద్వారా మనము గుర్తించగలిగినాము. అదేవిధంగా కొన్ని పనులు క్రమంగా ఎలా అమర్చాలో తెలుసుకుందాము. మరియు ఏది తక్కువ సమయం పడుతుంది, ఏది ఎక్కువ సమయం పడుతుంది కూడా గుర్తించాము. అలాగే
గడియారంలో ఉన్నటువంటి నంబర్ల గురించి తెలుసుకున్నాము. గడియారంలో ఉన్నటువంటి చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు అంటే గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు గురించి తెలుసుకున్నాము. ఈ పాఠం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సెలవు.